ఒక్కోసారి బోనస్ వీళ్ళొకళ్ళు వీళ్ళు సంపాదించింది నాకే సరిపోదు. పైగా జీతాలు బోనస్లు నేను ఎక్కడి నుంచి స్ట్రైక్ కంటిన్యూ చేసేమన్నామండి. అలా చేస్తే లక్షల్లో నష్టం వస్తుంది. వెంటనే స్ట్రైక్ ఆపించాలి అంతే కదా సార్. అంతే స్ట్రైక్ నేను ఆపించేస్తాను. వెంటనే ఆపించు. నాకేం లాభం సార్? నా కూతురు నీకు ఇచ్చి పెడేస్తా. సార్ వర్కర్ కదా అని జోక్ చేయకండి సార్, స్ట్రోక్ తగిలి పడిపోతాడు. జోక్ కాదయ్యా, నిజమే. అయినా నా ఫ్యాక్టరీ వ్యవహారాలను చక్కదిద్దే నీలాంటి తెలివైన వాడికి నా కూతురు నుంచి పెళ్లి చేయడంలో తప్పే ఉంది? అసలు తప్పలేదు సార్, ఇతనికి ఇవ్వడమే న్యాయం. సార్ మనసు మార్చుకోరు కదా, నేను ఇప్పుడే స్ట్రైక్ ఆపించాను. ఏంటయ్యా ఆర్తనాదాలు? ఆర్తనాదాలు కాదు సార్, జీతనాదాలు. మేము మూడేళ్ల నుంచి పనిచేస్తుంటే కనీసం మూడు నెలల జీతం కూడా ఇవ్వలేదు సార్. బుచ్చయ్యకి ఎవరిచ్చారా జీతం? ఆయనే బాస్ కదండి. నాకెవరిచ్చారా జీతం? అయితే మీరు స్ట్రైక్ చేయండి. నేను స్ట్రైక్ చేస్తే మిమ్మల్ని ఎవరు కాపాడతారు? మమ్మల్ని మీరు కాపాడమేంటి? చూడు లేడీ కంప్యూటర్, మీరు ఇలా జీతాలు పెంచమని స్ట్రైక్ చేశారనుకోండి, బుచ్చయ్యకి పిచ్చెక్కి ఈ సాఫ్ట్వేర్ కంపెనీ మూసేసి ఏ హార్డ్వేర్ కంపెనీయో అండర్వేర్ కంపెనీయో పెడతాడు. సో ఇప్పుడు బుచ్చయ్య అండర్వేర్ కంపెనీ పెడితే మన పరిస్థితి ఏంటి? నేను అమెరికా వెళ్ళిపోతాను. వెళ్తే మిమ్మల్ని బుష్ బాగ్దాద్ వెళ్లి బాంబులు వేసి రమ్మంటాడు. దోలుదేరిపోద్ది. అయితే ఇప్పుడు ఏమంటారు? బుద్ధిగా స్ట్రైక్ లాపి జాబ్ చేసుకోండి ఇక్కడే. నాకు ఈ జీతం సరిపోవట్లేదు. పెంచితే ఏం చేస్తావయ్యా? పెళ్లి చేసుకుంటాను. ఈ అమ్మాయిని చేసుకో. నాకు నచ్చలే. ఈ అమ్మాయిని చేసుకో. ఈ అమ్మాయి అయితే నాకు ఓకే. జోడి కుదిరింది. ఇలా ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ప్రతి జంట ఒకే స్కూటర్ లో వస్తే పెట్రోల్ మిగులుతుంది, ఒకే క్యారేజ్ లో తింటే ఖర్చు కలిసి వస్తుంది, పైగా ఒకే ఆఫీస్ కాబట్టి కుదిరితే లంచ్ టైమ్ లో ఏసీలో ఓసీగా కాపురం చేసుకోవచ్చు. బాస్ అబ్జెక్ట్ చేస్తే? ఎవడ్రా బాస్? మూడు నెలల్లో బాస్. నిజమా? నేనెప్పుడో ఒకప్పుడు నిజం చెప్తాను, చెప్పినప్పుడే నమ్మాలి. మేం నమ్మం. అయితే బాస్ తోనే చెప్పిస్తాను. బుచ్చమావయ్యా మీ కళ్ళతో మీరే చూశారుగా, రేపు నేను ఆయన కళ్ళున్నాయి. ఈ కంపెనీకి ఎండీనైతే మనిషికి ఒక ఫ్లాట్, కారు, కారుకు ఒక డ్రైవర్, డ్రైవర్ కు ఒక భార్య, భార్య చాలు. ఇన్ని వరాలు ఇస్తే మేమెందుకు స్ట్రైక్ చేస్తాం? మురుగన్ జిందాబాద్, మురుగన్ జిందాబాద్, మురుగన్ జిందాబాద్. పిచ్చి మురుగా. హలో. హాయ్. రే సార్, వీడంటే నన్ను చూసిన అవుతున్నాడు. మరేమనుకున్నారు విశ్వంగాడు మాయ? వెంటనే మీ అమ్మాయిని చడి పెళ్లి చేసేయండి. నీకేమైనా కమిషన్ ఉందా? ఫ్రెండ్స్, the contract is awarded to the Butchi group of companies. Thank you, congratulations sir. Mr. Butchaya. Congrats. ప్రపంచంలో చాలా మంది తెలివైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఉపయోగించుకోవడమే మన తెలివితేటలు. హలో. హలో సార్, నేను విశ్వని. హలో విశ్వ, జస్ట్ ఎ మినిట్. హలో సార్. మురుగన్ సార్. హలో మురుగా, వన్ సెకండ్. వాట్ మై డియర్ జీనియస్, ఏంటి విశేషాలు? అదే సార్, నా డ్యూటీ పూర్తయింది కదా. ఎస్, ఇంకా నా డ్యూటీయే మిగిలింది. ఎస్ సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత నిన్ను నా కంపెనీకి చైర్మన్ చేస్తాను. అయ్యో. ఓకే, ఉంటాను. వాట్ ఎ గ్రేట్ బ్రెయిన్ సార్. ఒకేసారి ఒకే ఫోన్ లో ఒకే ప్రామిస్ చేసి ఇద్దరిని ఫూల్స్ చేశారంటే మీరు కామన్ మ్యాన్ కాదు సార్, చాలా డేంజరస్ మ్యాన్. కానీ మీరు డేంజర్ లో పడతారేమో అని మా భయం సార్. నాకు డేంజరస్? నో, నెవర్ ఇన్ మై లైఫ్. బుచ్చయ్యా, బుచ్చయ్యా. బుచ్చయ్య గారికి వందనాలు. ఎవరు మీరు? నమస్కారం, నా పేరు పగడాల చంద్రమతి. బాస్, ఎవరి సతీ లీలావతి? సన్యాసం తీసుకున్న మేనకలా ఉంది. మీ అభిమాన మోసే శక్తి నాకు లేదు, వదిలేయండి ప్లీజ్. వదిలేశాం, చెప్పండి. ఏంటి, మీ బాస్ నన్ను మర్చిపోయినట్టున్నారు? మా బాస్ మామూలు మర్చిపోడు, పన్ను కొట్టే మిమ్మల్ని ఎలా మర్చిపోతాడు? థాంక్స్.
అదిగో మళ్ళీ కన్ను కొట్టింది. లేదనుకుని ఆశలు పెట్టుకోకు, అది ఆవిడ వీక్నెస్ లో ఉంది. ముచ్చయ్య గారు, మీరు నన్ను విడిచిపోయినా నేను మిమ్మల్ని మర్చిపోలేదు స్వామి, అందుకే మిమ్మల్ని వెంటాడుతూ వెతుక్కుంటూ వచ్చాను. ఏం స్వామి, నేనెవరో ఇంకా మీకు గుర్తుకు రాలేదా? చాలే ఊరుకో, నిన్నలా మర్చిపోతాను. చాలా ఏళ్ల తర్వాత కలిసేసరికి చిన్న సంతోషం. సంతోషం, టెన్షన్? సంతోషం, అంతులేని ఆనందం. అవును, ఇన్నాళ్ళు ఏమైపోయావు? అది నేనడగాల్సిన ప్రశ్న. ఎన్నాళ్ల తర్వాత దొరికేరు స్వామి. శ్రీకృష్ణుని సత్యభామ పిలిచినట్లు స్వామి స్వామి అంటూ నెట్టి బోస్. ఆవిడ నా బాల్య స్నేహితురాలు, ఏం మాట్లాడినా ఎంజాయ్ చేయాలి. స్వామి, మీతో ఓ 10 నిమిషాలు ప్రైవేట్ గా మాట్లాడే అవకాశం ఇస్తారా? పర్వాలేదు, మాకేం వినపడం, మీరు ఇక్కడే ప్రొసీడ్ అయిపోయి. పద చంద్రమతి, మనం రూమ్ లోకి వెళ్ళి కష్టసుఖాలు మాట్లాడుకుందాం. ఈయన కూడా కష్టసుఖాలు మాట్లాడతాడా? ఎందుకు మాట్లాడు, ఆవిడ కష్టాలు విని ఈయన సుఖపడతాడు. ఏది బారసింహరాని? ఎవరు ఎవరైతే ఏంలే, మహాపతి వ్రతలో ఉంది. కాకపోతే కన్ను కొట్టడమే స్పెషల్ ఎఫెక్ట్ లో ఉంది. ఇన్నేళ్ల తర్వాత వచ్చావు, ఇప్పుడు గుర్తొచ్చానా? మీరు నన్ను పెళ్లి చేసుకుని మోసం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక క్షణం కూడా మిమ్మల్ని మర్చిపోలేదు. అంతా మర్చిపోవాలంటే ఎంత కావాలో చెప్పు. మీ ఆస్తి అంతా కావాలి. ఇచ్చిదానా? ఈ ఆస్తి కోసమే ఇన్నాళ్ళు నిన్ను కన్నెత్తి కూడా చూడలేదు. అయితే నేనెవరునో మీరున్న సొసైటీలో అందరికీ తెలియాలి. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నా పవర్ ఏమిటో చూపిస్తాను. హలో పోలీస్ స్టేషన్. ఏమైందిరా అలా భయపడిపోతున్నావు? ఆవిడ సతీ లీలావతి కాదు, పెద్ద కళావతి. బాస్కి లోపల కరాటేలో పెద్ద స్ట్రోక్ ఇస్తుంది. ఈ కరాటే విద్యలన్నీ మీకోసమే నేర్చుకున్నా. మీరు ఏ బలప్రయోగం చేసినా అది ఫేస్ చేయడానికి నేను రెడీ. నీ బోడి కరాటే ఫైట్స్ కే బెదిరిపోతే నేను బుచ్చయ్యనేలా అవుతాను. నువ్వెన్ని ఫీట్స్ చేసినా నేను మారే ప్రశ్నే లేదు. అది చూస్తాను. ఈ రోజు నుంచి ప్రతి క్షణం మిమ్మల్ని వేధించి నీ చేత నేనెవరు నువ్వు చెప్పించకపోతే నా పేరు పగడాల చంద్రమతే కాదు. ఈ మాజీ మంగమ్మ శపథాలకి నేనా భయపడేది? ఇది మంగమ్మ శపథం కాదు. ఇద్దరు ఆడవాళ్ళని పెళ్లి చేసుకుని ఒక పెళ్ళ జీవితాన్ని గాలికి వదిలేసిన మొగుడి మీద ఈ చంద్రమతి చేస్తున్న యుద్ధం. ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. వెళ్ళొస్తా. ఎవరండి ఆవిడ? ఆ ఎవరో మహిళా మండలి సభ్యురాలు, చందా కోసం వచ్చింది. చందా బాగా గట్టిగా అడిగినట్టుంది. ఎక్కడికి వెళ్ళావయ్యా బాబు? ఇక్కడ కొంపలు అంటుకుంటుంటే. ఏమైంది? ఆ శిశ్రాకి స్విమ్మింగ్ పూల్ కెళ్తే ఆ మురుగన్ గారు ఫాలో చేశాడు. దేనికి? దేనికంటావంటే విక్రమార్కులాగా అమ్మాయిని ఫాలో చేసి 100 మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నాడు. 100 వాడి బొంద, వాడికి మిగిలేది 0 మార్కులే. పదా. పిల్లి గడ్డం గడు ఉన్నాడు, నా గుండెకాయ కనిపించట్లేదేంటి? వస్తదే, కంగారు పడకు. హాయ్. హాయ్. కెన్ యూ స్విమ్ విత్ మీ? నో, ఐ హావ్ జలగండం. ఓకే. జలగండం కాదురా, నీకు నా చేతిలో యమగండం ఉంది. కాస్కో. అబ్బాయి, నువ్వు వెంటనే వెళ్ళి నీళ్ళలో దూక్కు. నీ ఈత చూసి అమ్మాయి చేపపిల్లలు వచ్చి నీ ఒళ్ళో పడాలి. వెళ్ళు, దూక్కు. నీకేత వచ్చా? నాకు రాదు. మరి నేను నీళ్ళలో దూకితే నన్ను కాపాడేది ఎవరు? నీకు కూడా ఈత రాదా? అదే కదా నేను చెప్పేది. ఓకే, నేను స్విమ్ డ్రెస్ వేసుకుని వస్తాను. సీ యు. ఇదే శత్రునాశన ఆయుధం, గుడుగాస్త్ర. ఏం చేస్తావు చూడు. ఈతరాదు, అందులోనూ జలగండం. మునుగుతున్నాడా? మునుగుతున్నాడు. మునుగుతున్నాడా? మునిగిపోయాడా? మునగలేదు. ఏ, ఆ పిల్ల మునగనిస్తేగా. ఏ పిల్ల? అదే నీ గుండెకాయ. అప్పా. ఈ ఘోరాన్ని నేను చూడలేను. నేను కూడా చూడలేను. గుడిగడ్డేటి.